सो गाइस अंदर अड़ा कदा टीएसआरटीसी अंड एपीएसआरटीसी गेम एडी अंड चाला मन तेलुगु बस्सुलु प्राइवेट बस्सेस इंस्टॉल चेसुकोवच्चु विथ लॉरी मोड्स वेहिकल ए वेहिकल मोड अयिना मनम इला इंस्टॉल चेसुकोनैते ई गेम अयिते आडुकोवच्चु फस्ट आफ् आल अयिते ई वीडियोलो मनमैते टीएसआरटीसी अंड एपीएसआरटीसी ఈ బస్ మోడ్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో ఫుల్ ప్రాసెస్ అయితే చెప్తాను. ఫస్ట్ అయితే మీరు ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఫస్ట్ పల్లె వెలుగు అండ్ ఎక్స్ప్రెస్ ఈ రెండు ఈ బస్సులు అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ బస్ మీద మీరు లివరీస్ ఈ పెయింట్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు. మీరు ఏపీ ఆంధ్రప్రదేశ్ లివరీస్ తెలంగాణ లివరీస్ ఏదైనా అప్లై చేసుకొని ఆడుకోవచ్చు. ఈ లివరీస్ అంటే ఈ మోడ్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అసలు ఈ గేమ్ ఎలా ఆడాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో అయితే ఈ వీడియోలో ఫుల్ ప్రాసెస్ అయితే ఉంటుంది. మీరైతే ఫుల్గా చూడండి గైస్, మీకు ఈ గేమ్ చాలా బాగా నచ్చుతుంది. హోప్ ట్రస్ట్ మీ, మీరు లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూసి ఈ గేమ్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలైతే మీరైతే చూడొచ్చు. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం గైస్. ఈ గేమ్ ఇన్స్టాల్ చేసుకోవడానికి 3 స్టెప్స్ అయితే ఉంటాయి. ఇక ఫస్ట్ స్టెప్లోకి వెళ్దాం. స్టెప్ 1, ఈ స్టెప్లో ఈ ఫస్ట్ స్టెప్లో మీరైతే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి. ఓకే, ప్లే స్టోర్ ఓపెన్ చేశాక ఇక్కడ సెర్చ్లో బస్ ఇక్కడ మీకు బస్ సిమ్యులేటర్ ఇండోనేషియా ఇండోనేషియా సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మీకైతే ఒక గేమ్ అయితే ఉంటుంది. ఇదైతే మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మీకు 800 MB ఉంటుంది బ్రో. ఇది చాలా రియలిస్టిక్ ఉంటుంది కాబట్టి 800 MB ఉంటుంది. చిన్న ర్యామ్ ఉన్న మొబైల్స్ అయినా సరే బాగానే వర్క్ అవుతుంది. గ్రాఫిక్స్ మాత్రం చాలా బాగుంటుంది బ్రో. మీరు ఇన్స్టాల్ చేసుకొని చూడండి, లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకే, లాస్ట్ వరకు చూసి మీరు ట్రై చేయండి. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే, సారీ, దీని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసాక నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాం. ఓకే గైస్, స్టెప్ 2, ఈ స్టెప్లో మళ్ళీ మీ ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక సెర్చ్లో జెడ్ అచీవర్ అని సెర్చ్ చేయగానే మీకైతే ఈ విధంగా ఒకటైతే కనబడుతుంది కదా. జెడ్ అచీవర్ అయితే మీరైతే ఇన్స్టాల్ చేసుకోండి. ఇది ఓన్లీ 5 MB బ్రో. మీరు ఇంకా వేరే యాప్స్ అయితే ఇన్స్టాల్ చేసుకునే అవసరం లేదు. నెక్స్ట్ జస్ట్ మోడ్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి. అదే టీఎస్ఆర్టీసీ బస్, ఆ బస్ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకొని జస్ట్ ఆడుకోవడం మాత్రమే, ఇంకేం లేదు. నెక్స్ట్ ఇది ఇన్స్టాల్ చేసుకున్నాక థర్డ్ స్టెప్లోకి అయితే వెళ్దాం. సో గైస్, ఈ విధంగా మీరు నా వీడియో చూస్తున్నారు కదా, ఇప్పుడు ప్రజెంట్ మీరు చూస్తున్న వీడియోలో డిస్క్రిప్షన్ ఉంటుంది. డిస్క్రిప్షన్ అంటే ఏటో కాదు, డిస్క్రిప్షన్ అంటే ఇది, దీనే డిస్క్రిప్షన్ అంటారు. ఇప్పుడు దీన్ని మీరు క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా డిస్క్రిప్షన్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మోర్ క్లిక్ చేయండి. మోర్ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా కొంచెం క్రింది స్క్రోల్ చేయగానే టీఎస్ఆర్టీసీ మోడలింగ్ అండ్ టీఎస్ఆర్టీసీ డెలివరీ మోడలింగ్ అని రెండు లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరైతే టీఎస్ఆర్టీసీ మోడ్ దీన్ని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, సారీ, టీఎస్ఆర్టీసీ మోడ్ లింక్ అయితే ఫస్ట్ అయితే కనబడుతుంది కదా, దాని అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా క్రోమ్లోకి అయితే తీసుకెళ్తుంది. సో గైస్, మీకు ఈ విధంగా క్రోమ్లోకి తీసుకెళ్ళి కొంచెం ఒక 2 సెకండ్స్ అయితే లోడ్ అవుతుంది. మీరైతే వెయిట్ చేయండి. లోడ్ అయ్యాక మీరు కిందకి ఈ విధంగా స్క్రోల్ చేయండి. మీరు ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నాయి కదా బస్, ఈ బస్సే మనం ఇన్స్టాల్ చేసుకునేది. సో గైస్, ఇలా కిందకి స్క్రోల్ చేయండి. ఇలా కిందకి స్క్రోల్ చేశాక మీకు ఇక్కడ బటన్స్ డౌన్లోడ్ రిపోర్ట్ అని కనబడుతుంది కదా, ఇక్కడ మీరు డౌన్లోడ్స్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో గైస్, మీకు పేజ్లో ఈ విధంగా డౌన్లోడ్ రిపోర్ట్ అని కనబడకపోతే మీకు నెట్వర్క్ సరిగా లేదని అర్థం. మీరు మీ మొబైల్ డేటా ఆన్ చేసుకోండి, లేకపోతే ఎయిర్ప్లేన్ మోడ్ ఆన్ చేసి ఆఫ్ చేయండి, మీకు నెట్ రాలేదని అర్థం. ఓకే, మీకు ఈ విధంగా వచ్చినట్టయితే డౌన్లోడ్ క్లిక్ చేయండి. సో మళ్ళీ మీరు దాన్ని క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా మళ్ళీ పేజ్ అయితే లోడ్ అవుతుంది. ఇక్కడ మీరు మళ్ళీ కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ మీరు ఐఎమ్ నాట్ రోబోట్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఈ క్యాప్చా ఇక్కడ టిక్ మార్క్ పడుతుంది, దాన్ని పడగానే మీకు కొంచెం మళ్ళీ స్క్రిప్ట్ కిందికి స్క్రోల్ చేసి కన్ఫర్మ్ డౌన్లోడ్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఒక 5 సెకండ్స్ అయితే వెయిట్ చేయండి. ఓకే, 5 సెకండ్స్ వెయిట్ చేయగానే మీకు పేజ్ ఇక్కడ కొందరికి డైరెక్ట్ డౌన్లోడ్ అవుతుంది, కొందరికి మాత్రం డౌన్లోడ్ అవ్వకపోతే మీరు ఇక్కడికి కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. మీకు డౌన్లోడ్ అవ్వకపోతేనే నాకైతే డౌన్లోడింగ్ అని కింద చూపెట్టింది కదా, మీరు చూసారు కదా. ఓకే, డౌన్లోడ్ అవ్వకపోతే మాత్రం క్లిక్ హియర్ అని క్లిక్ చేయండి, మీకు అయితే డైరెక్ట్ డౌన్లోడ్ అయిపోతుంది.
ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ రాంగ్ ప్రెస్ చేయండి. రాంగ్ ప్రెస్ చేశాక సో గైస్ మీరు మోడ్ ఇన్స్టాల్ చేసుకున్నారు కదా, మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు దాన్ని ఇన్స్టాల్ చేయగానే మీరు గేమ్ అయితే ఓపెన్ చేయండి. ఓకే బస్ సిమ్యులేటర్ ఇండోనేషియా ఈ గేమ్ అయితే ఓపెన్ చేయండి. మీకు నెట్ ఆన్ చేస్తే డైరెక్ట్ లాగిన్ అయితే అయిపోతుంది. ఓకే సో గైస్ ఈ మోడ్ నేను సూపర్ లగ్జరీ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. ఈ వీడియో కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా చెక్ చేయండి. ఇప్పుడు మీరు మోడ్ ఇన్స్టాల్ చేసుకున్నారు కదా క్రోమ్లో, ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో ప్లే మేనేజ్మెంట్ అని కనబడుతుంది కదా, మేనేజ్మెంట్లో లాస్ట్ మోడ్ అని కనబడుతుంది కదా, ఇక్కడ మీకు నేను సింబల్స్ పెట్టి చూపిస్తున్నాను. ఈ మోడ్ అయితే క్లిక్ చేయండి. మోడ్ క్లిక్ చేసి ఇక్కడ మీరు ఇంపోర్ట్ అని క్లిక్ చేయండి. ఇంపోర్ట్ క్లిక్ చేశాక ఇక్కడ ఫైల్ మేనేజర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఇలా మీకు ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ మీరు డౌన్లోడ్స్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మనం క్రోమ్లో డౌన్లోడ్ చేసుకున్నాం కదా ఏపీఎస్ఆర్టీసీ బై సీజే ప్రాజెక్ట్స్ ఆ మోడ్ అయితే ఇక్కడ మీకు కనబడుతుంది ఈ విధంగా. దీన్ని క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని క్లిక్ చేసుకున్నాక ఇక్కడ యూజ్ మనీ ఆర్ ఫ్రీ మీకు ఏదైనా క్లిక్ చేయండి. మీ దగ్గర మనీ ఉంటే మనీ 30,000 పోతుంది, మీ ఓన్ మనీ కాదు ఇలా గేమ్లో ఉండే మనీ. ఓకే గేమ్లో ఉండే 30,000 మనీ అయితే పోతుంది. అది వద్దనంటే మీరు ఇక్కడ ఫ్రీ యాడ్ చూస్ అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే నేనైతే ఫ్రీ అయితే క్లిక్ చేశాను. ఫ్రీ క్లిక్ చేశాక యాడ్ వస్తుంది, యాడ్ క్యాన్సిల్ చేసేయండి. ఓకే మీరు నెట్ ఆన్ చేసుకుంటేనే మీకైతే అవుతుంది. ఓకే మీరు ఇప్పుడు గో టు గ్యారేజ్ అయితే క్లిక్ చేయండి. గ్యారేజ్ క్లిక్ చేసి ఇక్కడ సైడ్కి క్లిక్ చేయండి. ఓకే మీకు అయితే బస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీనికి లివరీ అప్లై చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ ఆ లివరీస్ ఉంటాయి కదా, పెయింట్ని లివరీ అంటారు. ఆ లివర్ని ఇప్పుడు ఎలా అప్లై చేయాలో చూద్దాం. మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మళ్ళీ మీరు ఈ వీడియో చూస్తున్న కదా, నా వీడియో ప్రజెంట్ చూస్తున్న వీడియో, అందులో మళ్ళీ డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి. మళ్ళీ మోర్ క్లిక్ చేయండి. కిందకి స్క్రోల్ చేసి టీఎస్ఆర్టీసీ మోడ్ లింక్ లివరీ సారీ టీఎస్ఆర్టీసీ లివరీ మోడ్ లింక్ అని కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఓకే మీకైతే పేజ్ మళ్ళీ లోడ్ అవుతుంది. సేమ్ పోయినసారి ప్రాసెస్ లాగానే ఉంటుంది. మళ్ళీకి ఇలా కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేసి డౌన్లోడ్ క్లిక్ చేయండి. పేజ్ మళ్ళీ మీకైతే రీలోడ్ అయితే అవుతుంది. వెయిట్ చేయండి. ఓకే రీలోడ్ అయ్యాక మళ్ళీ కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు ఐఎమ్ నాట్ రోబోట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి దాన్ని టిక్ మార్క్ పడ్డాక కన్ఫర్మ్ డౌన్లోడ్ క్లిక్ చేయండి. ఓకే ఇక్కడ మీకు 5 సెకండ్స్ వెయిట్ చేయండి. డౌన్లోడ్ అయిపోతే మాత్రం క్లిక్ హియర్, ఇక్కడ క్లిక్ హియర్ అయితే క్లిక్ చేయండి. నాకైతే డైరెక్ట్ డౌన్లోడ్ అయిపోతున్నాయి. కొన్ని మొబైల్స్లో డైరెక్ట్ డౌన్లోడ్ అవ్వవు. డౌన్లోడ్ అవ్వకపోతే మాత్రం క్లిక్ హియర్ అని క్లిక్ చేయండి, మీకైతే డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే కన్ఫర్మ్ అక్కడ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ క్లిక్ చేశాక మీకు ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఓపెన్ ఇన్ బ్రౌజర్ అయితే క్లిక్ చేయండి. ఓకే మీరు ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ సారీ ఓకే ఇప్పుడు 3 డాట్స్ క్లిక్ చేసి ఓపెనింగ్ క్రోమ్ క్లిక్ చేశాక మళ్ళీ 3 డాట్స్ క్లిక్ చేసి డౌన్లోడ్స్లోకి వెళ్ళండి. డౌన్లోడ్స్లోకి వెళ్ళాక మీరు డౌన్లోడ్ చేసుకున్న బస్ మోడ్ అండ్ లివరీస్ టీఎస్ఆర్టీసీ జీప్ 10 MB ఉంటుంది. ఇది డౌన్లోడ్ అయ్యాక బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళి మీకు జెడ్హెచ్ఆర్ అని చెప్పాను కదా బ్రో, జెడ్హెచ్ఆర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ మీరు ఇక్కడ మీకు యారో పెట్టి చూపెడుతున్నాను, దీన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ క్లిక్ చేయండి. డౌన్లోడ్ క్లిక్ చేశాక మీరు 10 MB ఫైల్ అయితే లివరీ ఫైల్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా, దాన్ని క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ హియర్ అయితే క్లిక్ చేయండి. ఎక్స్ట్రాక్ట్ హియర్ క్లిక్ చేశాక మీకైతే 4 ఫోటోస్ అయితే మీకైతే ఇక్కడ డైరెక్ట్ మీకైతే చూపెడతాయి ఈ డౌన్లోడ్ ఫోల్డర్లో. దీన్ని క్లిక్ చేసి ఓపెన్ క్లిక్ చేసి వ్యూ ఫోటోస్ క్లిక్ చేసి ఇక్కడ మీరు ఓకే మీకు చూసారు కదా, ఇక్కడ మీకు లివరీ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ సేమ్ టైప్ ఆఫ్ లివరీస్ అయితే మీకైతే కనబడతాయి, కానీ నేమ్స్ అయితే కొంచెం చేంజ్ ఉంటాయి. ఓకే ఓకే ఇప్పుడు మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాక మళ్ళీ గేమ్ అయితే ఓపెన్ చేయండి. గేమ్ ఓపెన్ చేసి గరాజ్లోకి వెళ్ళండి. గరాజ్లోకి వెళ్ళాక మీరైతే నెట్ ఆన్ చేసుకోండి బ్రో. నెట్ ఆన్ చేసుకోకపోతే గరాజ్ ఆప్షన్ అయితే చూపెట్టదు. నెట్ ఆన్ చేసుకొని మీరు ఫుల్ అయితే చూడండి, చెయ్యండి. ఓకే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ దీని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీరు పెయింట్ సింబల్ చూపెడుతున్నాను కదా, దాన్ని క్లిక్ చేసి హై రెజల్యూషన్ ఆఫ్లో ఉంటే ఆన్ చేసుకోండి ఇక్కడ ఇది. నెక్స్ట్ బ్రౌజ్ రివర్ క్లిక్ చేసి
డివైస్ గ్యాలరీ క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ ఫోల్డర్ ఉంటుంది ఇక్కడ మీకు మీకు బాక్స్లో చూపెడుతున్నాను కదా దీన్ని క్లిక్ చేసి ఆ నాలుగు ఫైల్స్ ఏవైతే సేవ్ చేసుకున్నామో దాన్ని అయితే ఎంటర్ చేయండి చూడండి మీకు అయితే ఈ విధంగా అయితే ఉంటుంది చూసారు కదా ఓకే ఇప్పుడు మీరు మళ్ళీ వేరే సెలెక్ట్ చేసుకోవాలంటే సారీ వేరే లివరీ అప్లై చేసుకోవాలంటే మళ్ళీ బ్రౌజ్ లివరీ క్లిక్ చేసి డివైస్ గ్యాలరీ క్లిక్ చేసి మీకు మళ్ళీ జడచివర్లోకి తీసుకెళ్తుంది మళ్ళీ ఇక్కడ డౌన్లోడ్ ఫోల్డర్ క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్ప్రెస్ లివరీ ఉంది కదా దీన్ని క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్నాక మీకైతే ఇలా సేవ్ అయిపోతుంది సారీ అప్లై అయిపోతుంది ఇక్కడ అప్లై మొత్తం గేమ్లో కూడా రావాలంటే ఇక్కడ అప్లై క్లిక్ చేసి యూజ్ మనీ ఆర్ ఫ్రీ ఈ రెండింటిలో ఏదైనా క్లిక్ చేయండి ఫ్రీ క్లిక్ చేశాక మీకు యాడ్ వస్తుంది యాడ్ దాన్ని ఒక 5 సెకండ్స్ ఆగి ర్యాంక్ ప్రెస్ చేసి బ్యాక్ వచ్చేసి ఫ్రీ మోడ్ కానీ కెరీర్ మోడ్ కానీ ఆడుకోవచ్చు మల్టీప్లేయర్ మోడ్ మాత్రం ఆడడానికి అయితే రాదు బ్రో ఓకే మల్టీప్లేయర్ మోడ్లో మోడ్స్ మాత్రం ఇన్స్టా ఆడుకోరాదు ఓకే మీరు ఇప్పుడు ఫ్రీ మోడ్ కానీ కెరీర్ మోడ్ కానీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు ఒక రెండు మ్యాప్స్ సెలెక్ట్ చేసుకొని గో ప్రెస్ చేయండి ఒక యాడ్ వస్తుంది మీరైతే రాంగ్ అయితే ప్రెస్ చేయండి సో ఓకే మీరు స్టార్ట్ చేయగానే మీకైతే ఈ విధంగా బస్ అయితే వస్తుంది చూడండి గైస్ గేమ్ చాలా అంటే చాలా బాగుంది కదా మీరు కూడా ఇన్స్టాల్ చేసుకోండి చాలా బాగుంటుంది లో డివైస్ అయినా పర్లేదు ఓకే బాగానే వర్క్ అవుతాయి సో గైస్ మీకు గేమ్ అయితే చాలా బాగా నచ్చిందని నేను అనుకుంటున్నా ఓకే నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోక మాత్రం మర్చిపోకండి ఇలాంటి మన తెలుగు వాళ్ళ బస్సులు కూడా ఇందులో ఇన్స్టాల్ చేసుకోవచ్చు చాలా వీడియోస్ పెట్టాను బ్రో ఇంకా ఎవరికి అర్థం కావట్లేదు సేమ్ ఈ విధంగానే మీరు మోడ్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోండి డైరెక్ట్ మన వీడియోలో ఉంటాయి మీకు డిస్క్రిప్షన్లో ఆ మోడ్ లింక్స్ కూడా ఇస్తాను మీరు అది కూడా సేమ్ ఇలాగే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంతవరకు చూసిన వాళ్ళకైతే మన వీడియో ఖచ్చితంగా నచ్చుతుందని నేను అనుకుంటున్నా నచ్చింది కాబట్టి మీరు ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొకరితోనైనా ఈ గేమ్ షేర్ చేయాలనుకుంటే వాట్స్ మీ గ్రూప్లో కానీ షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్